అందరికీ నమస్కారం అండి. April 2022లో పూజ్య బాబూజీ గారి భండారాలో పూజ్య దాజీ గారు సంపూర్ణ హృదయంతో గ్రహించే జ్ఞానం అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలని ఈ ఎపిసోడ్లో హైలైట్ చేసి చెప్పుకుందాం. ఈ సందేశాన్ని దాజీ ఒక కథతో ప్రారంభించారు. ఇట్ ఈస్ సెయిడ్ దట్ రామదాస్ స్వామి, ద గురు ఆఫ్ శివాజీ మహారాజ్, వుడ్ నరేట్ ద రామాయణ ఇన్ సచ్ ఎ డివైన్ మేనర్ దట్ లార్డ్ హనుమాన్ హింసెల్ఫ్ అటెండెడ్ అండ్ లిసన్ ఇన్ డిస్గైజ్. శివాజీ గురువైన స్వామి రామదాసు రామాయణ కథాగానం చేసేవారు. ఆయన ఆ గానం ఎంత దివ్యంగా చేసేవారంటే సాక్షాత్తు హనుమంతుల వారే దానిని అదృశ్యంగా వచ్చి వింటూ ఉండేవారు. ఒక సందర్భంలో హనుమంతుడు సీతమ్మ వారిని లంకలో మొట్టమొదటిసారి చూసిన ఘట్టాన్ని వర్ణిస్తూ స్వామి రామదాసు, అప్పుడు సీతమ్మ వారు తెల్లటి పువ్వుల మధ్య కూర్చుని ఉన్నారని చెప్పారు. ఈ కథను ఎంతో లీనమై వింటున్న హనుమంతుడు ఒక్కసారి ఉలిక్కిపడి తనను రామదాసి గారికి ప్రకటించుకుని, అయ్యా, మీరు చెబుతున్న రామకథను ఎంతో శ్రద్ధగా విని ఆనందిస్తున్నాను. అయితే ఈరోజు మీరు చెప్పిన ఒక వివరణ సరిగ్గా లేదు, ఇలా అంటున్నందుకు క్షమించండి. ఆ వివరణ ఏమిటంటే, నేను సీతమ్మ వారిని చూసిన ఆ సందర్భంలో ఆమె చుట్టూ ఎర్రటి పువ్వులు ఉన్నాయి, అవి తెల్లటివి కావు అన్నాడు. స్వామి రామదాసి ప్రతి సన్నివేశాన్ని దివ్య దృష్టితో చూస్తూ కథను వినిపించేవారు. అందుచేత తనకు దివ్య దృష్టిలో తెల్లటి పువ్వులే కనిపిస్తున్నాయని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని శ్రీరామచంద్ర ప్రభువుని అడుగుదామని హనుమంతుడు అనడంతో వారిరువురు శ్రీరాముని సమక్షానికి వెళ్ళారు. వారిరువురు చెప్పింది విన్న శ్రీరాముడు, అక్కడ నేను లేను కాబట్టి నేను మీ తవ్వు తీర్చలేనన్నారు. అప్పుడు వారిరువురు సీతమ్మ వారి వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని వివరించారు. దానికి ఆమె, రామదాస్ చెప్పింది నిజమే, అక్కడున్నవి తెల్లటి పువ్వులే, ఎర్రటివి కావు అన్నారు. అదెలా సాధ్యం తల్లి, నా కళ్ళతో నేను చూశానే అని హనుమంతుడు అంటే, నిజమే, నువ్వు వాటిని ఎర్రటి పువ్వులుగానే చూసావు, ఎందుకంటే రావణుడి బందీగా ఉన్న నా ఆ పరిస్థితి చూసి రావణుడిపై కోపంతో నీ కళ్ళు ఎర్రబడ్డాయి, అందుచేత ఆ తెల్లటి పువ్వులు నీకు ఎర్రటి పువ్వులుగా కనిపించాయి అని సీతమ్మ వారు అన్నారు. He had momentarily entered a state of maya, of illusion, and thus perceived the real as unreal and the unreal as real. It was a state of wrong understanding caused by incorrect thinking. Manam utrekalaku bhramanaku lonainappudu satyam asatyanganu asatyam satyanganu gochiristundani sareena alochinlenappudu porapaatu avagahanato unnappudu aa sthitilo మనం యథార్థాన్ని గ్రహించలేమని దాజీ అన్నారు. దీనికి మరికొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఒంటరిగా రాత్రి భయంతో వెళ్లే వ్యక్తి చీకటిలో మెణుగురు పురుగును చూసి దయ్యంగా అనుకోవడం, అలాగే ఒక త్రాడును చూసి పాముగా అనుకోవడం, మరో వ్యక్తి తన బాస్తో అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడితే తప్పుడు ఆలోచనతో ఉన్న అతని భార్య అతన్ని శంకించడం, ఈ భ్రమలు భ్రాంతులకు అవకాశం ఇవ్వాల్సిన అవసరమే లేదని ఈ మాయలో పడడానికి కారణము దాని మూలమేమిటో బాబూజీ గారు గుర్తించారని, అది మన అంతరంగంలో మోస్తున్న సంస్కారాలే అని దాజీ అన్నారు. తీవ్రమైన ఉద్వేగాల ప్రభావంతో కూడిన
అనుభవాల తాలూకు ముద్రలు మన చేతనల్లో నిక్షిప్తమై ఉపచేతనంలో ఉండిపోతాయి. అవి సూక్ష్మంగా పనిచేస్తూ మనల్ని ప్రభావితం చేస్తాయి. అవి మన ప్రస్తుత యథార్థాన్ని గతం తాలూకు అనుభవాల అద్దాల గుండా చూసేలా చేస్తాయి. ఈ ఉద్వేగపరమైన జ్ఞాపకాలు మనకు జరిగే సంఘటనలను అర్థం చేసుకోవడంలో మనల్ని శాసిస్తాయి. అది రంగురంగు టద్దాలతో మనం ప్రపంచాన్ని చూస్తున్నట్లే ఉంటుంది. A pair of glasses can be easily removed, but our filters lie so deep that our soul carries them along with our consciousness from one life to another life. మనం యథార్థాన్ని గ్రహించకుండా చేస్తున్నవి అనేక రంగుటద్దాల కళ్ళజోళ్ళు. ఒక కళ్ళజోడైతే తొలగించవచ్చు, కానీ మన దృష్టిని వడబోసేవి అనేకం మన లోలోతుల్లో పాతుకుపోయాయి. ఈ సంస్కారాల వలన పక్షపాత ధోరణి ఏర్పడి కొన్ని వస్తువులు అందంగా, కొన్ని వికారంగా, కొన్ని పవిత్రంగా, మరికొన్ని అపవిత్రంగా కనిపిస్తాయి. అందుచేత యథార్థాన్ని యథాతథంగా చూడాలంటే అందుకు అట్టుపడే తత్వాలన్నీ తొలగిపోవాలి. అలా యథార్థాన్ని దర్శించడమే దర్శనం అంటే. కానీ చాలామంది ఆత్మలను బాహ్యంగా చూడడమే దర్శనం అని అనుకుంటారు. అలా అయితే శ్రీకృష్ణుణ్ణి ఆయన జీవితకాలంలో ఎంతోమంది చూశారు, కానీ నిజంగా ఆయన దర్శనం చేసుకున్నది ఎవరు? ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ బాబూజీ స్టేట్మెంట్, మెనీ కమ్ టు సీ మీ బట్ నోబడీ రియల్లీ సీస్ మీ. బాబూజీ అనేవారు నన్ను చూడాలని వస్తారు, కానీ నిజానికి ఎవ్వరూ నన్ను చూడకుండానే వెళ్ళిపోతారు అని. శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు మాయగాడనేవాడు. అర్జునుడు ఆరాధించిన ఆయనని కేవలం నేస్తంగానే చూసేవాడు. చివరికి ఎంతో ప్రేమించే రాధ కూడా కృష్ణుడిని సమస్త విశ్వానికి ప్రభు అని గుర్తించలేకపోయింది. అదేవిధంగా ప్రస్తుతం మనం అందరము విభిన్న దృక్పథాలతో ఉన్నాము. అయితే మొట్టమొదట్లో మనమందరము ఒకే వ్యక్తిగత చేతనంతో ఉండి యథార్థాన్ని యథార్థంగా దర్శించేవాళ్ళం. సరైన ఆలోచన విధానం లేకపోవడం వలన భేదాభిప్రాయాలు వచ్చాయి. బాబూజీ చెప్పినట్లు ఎవరి ద్వీపాలను వాళ్ళను సృష్టించుకున్నాం. అలా అహంకారం నడిపించే అస్తిత్వాలుగా మారిపోయాం. అహానికి తనకంటూ ఒక స్వరూపం ఉండదు. అయినా తనను తాను ఎలా చూసుకుంటుంది? గ్రహించగలిగిన విషయాల్లోనూ, మనస్సాక్షికి బాహ్యంగా ఉండే వస్తువుల్లోనూ తనని తాను చూసుకుని తప్పుడు గుర్తింపులను ఏర్పరుచుకుంటుంది. అహం యొక్క ఆ గుర్తింపులన్నీ రాలిపోయినప్పుడే నిజమైన ఆత్మదర్శనం జరుగుతుంది. కానీ అహానికి ఆ తప్పుడు గుర్తింపులంటే చాలా అనురాగం. అహమనే మట్టిలో సంస్కారాలనే బీజాలు నాటడం వలన మన వ్యక్తిగత విధి అనే వృక్షం పెరుగుతుంది. వ్యక్తిగత విధి కాక దివ్యమైన విధి అని మరొకటి ఉంది. ఆ దివ్యమైన విధిని సాధించాలంటే మన వ్యక్తిగత ప్రళయం అవ్వాలి. అందుకోసమే బాబూజీ సంస్కారాలను తొలగించుకునే పద్ధతులను రూపొందించారు. దురదృష్టవశాత్తు అహం ఇప్పుడు తన సృష్టిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శారీజీ గారు ఇలా అన్నారు, మూర్ఖుడు పొరపాటు చేశాక అది గ్రహిస్తాడు, తెలివైన వాడు పొరపాటు చేస్తున్నప్పుడు గ్రహిస్తాడు, వివేకవంతుడు పొరపాటు జరగకముందే గ్రహించి దానిని నివారిస్తాడు. అయితే తాను చేసింది పొరపాటుని తెలిసి కూడా మొండిగా అదే సరైనదని పిడివాదం చేసేవాడిని ఏ కోవలోకి చేర్చాలి? అతడిలో పరివర్తన ఎలా వస్తుంది? అలా తన సృష్టిని తాను నిర్మించుకునేవాడు తన వ్యక్తిగత ప్రళయాన్ని ఎలా ప్రారంభిస్తాడు? ఇట్ ఈస్ లైక్ కాపర్ ట్రాన్స్మిటింగ్ ఇన్ టు గోల్డ్, హౌ విల్ ఇట్ ఎవర్ హ్యాపన్? దిస్ పర్హాప్స్ ఎక్స్ప్లెయిన్స్ వై వి మిజరబ్లీ ఫెయిల్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. రాగి బంగారంగా మారాలంటే ఎప్పటికైనా అవుతుందా? మనల్ని మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నామో మనకిప్పుడు వివరణ దొరుకుతోంది కదా అంటారు దాజీ. ఈ ప్రపంచంలో ఉంటూ సంస్కారాలు ఏర్పడకుండా ఉండడం గాలివానలో నడుస్తూ తడవకుండా ఉండడం లాంటిదే. వానలు ఆపలేము, కానీ రెయిన్ కోట్ వేసుకుని తడవకుండా మనల్ని మనం కాపాడుకోగలం కదా. వాట్ కెన్ సర్వ్ యాజ్ ఎ రెయిన్ కోట్ ఫర్ ద మైండ్ అండ్ ద హార్ట్? మన మనస్సుకి
హృదయానికి రెయిన్ కోట్లా పనిచేసేది ఏది? ఉద్వేగభరిత పరిస్థితుల్లో కూడా వాటి ప్రభావం లేకుండా మనల్ని కాపాడగలిగేది ఏది? ఆ భగవంతుని నిరంతర స్మరణే. నిరంతర స్మరణ వినమ్రతనే రక్షణ కవచంతో అహాన్ని వడబోసి మనల్ని పక్షపాత ధోరణుల నుండి కాపాడుతుంది. తత్ఫలితంగా మన దివ్య గమ్యస్థానం మన దృష్టిలో స్పష్టంగా యథాతథంగా కనిపిస్తుందని దాజీ అన్నారు. దాజీ గారు, April 2023లో ఇచ్చినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.